హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫణికేలం. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే టాపిక్ ఒక హిస్టారికల్ టెంపుల్ గురించి. ఇక్కడ చూస్తున్న ఈ టెంపుల్ పేరు శ్రీ కోదండరామ దేవస్థానం. ఇది కొల్లల మామిడాడలో ఉంది. సో మేము రాజమండ్రి నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. ఇది కేశవరం ద్వారపుడి మీదకి గుడికి అయితే మనం చేరుకోబోతున్నాం. ఇక్కడ చూస్తున్నారుగా ఫ్రెండ్స్, అదే మనం వెళ్ళబోయే గుడి. ఇక్కడ జాతర అయితే జరగబోతుంది. సో ఆ పనుల్లో అందరూ బిజీగా ఉన్నారు. సో మీరు ఎప్పుడైనా జాతరకు వెళ్ళుంటే కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ చేసేయండి. సో ఫైనల్గా గుడికి అయితే చేరుకున్నాం మనం. మేమైతే బ్యాక్ ఎంట్రన్స్ నుంచి ఎంటర్ అయ్యాం. ఇంకొంచెం ముందుకెళ్తే మీకు కనిపిస్తుంది కదా, ఇదే ఫ్రంట్ ఎంట్రన్స్. ఇదే మన కోదండరామ దేవస్థానం. ఇది 1889 మొదలుపెట్టారంట. ఇది దాదాపు 50-60 సంవత్సరాల సమయం పట్టిందంట ఈ మొత్తం గోపురాన్ని పూర్తి చేయడానికి. ఓకే, మనం గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వద్దాం. ఈ గోపురం చూశారు కదా, ఇది దాదాపు 200 అడుగుల ఎత్తైనది. ఈ గుడిని రీసెంట్గా రెనోవేట్ అయితే చేశారనమాట. మొత్తం పెయింటింగ్స్ అవి వేసి చాలా అందంగా చేశారు. ఈ గోడలు మాత్రం చాలా ఎత్తుగా ఉన్నాయి. మనం గుడిలోకి అయితే ఎంటర్ అయ్యాం కదా, ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్ళబోతున్నాం. అందులో మనకి ఫస్ట్ హనుమాన్ గుడి అయితే ఎదురవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే మన హనుమాన్ గుడి. మీ అందరికీ తెలుసు కదా రీసెంట్గా హనుమాన్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో. మీకు కనుక నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు కదా. ఇప్పుడు దర్శనానికి వెళ్దామండి. జనవరి 22 అక్కడ అయోధ్యలో రాముని స్థాపించినప్పుడు ఇక్కడ చాలా పెద్ద ఉత్సవాలు అయితే చేశారనమాట. మీరు ఎవరైనా అయోధ్యకు వెళ్ళినట్లయితే కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ చేసేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసుకోండి. ఇప్పుడు మనం గర్భగుడిలోకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఎటువంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయడానికి ఒప్పుకోవట్లేదు. యాక్చువల్లీ వీడియో తీయడానికి అయితే ఒప్పుకోవట్లేదు. మేము పర్మిషన్ తీసుకుని బయట నుంచి తీయడం అయితే జరిగింది. ఇక్కడైతే ప్రతిరోజు అన్నదానం అయితే జరుగుతూ ఉంటుంది. అక్కడ బామ్మగారు అయితే కనిపిస్తున్నారు కదా, ఆవిడే మాకు ఈ గుడి యొక్క ప్రత్యేకత గురించి క్లియర్గా చెప్పారు. ఇక్కడైతే ప్రసాదం లడ్డు 1 40 రూపీస్. నెక్స్ట్ మనం గోపురం మీదకి అయితే వెళ్తున్నాం. దీని యొక్క టికెట్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్. పూర్వం ఇతిహాసాల్లో కథలన్నీ రాళ్ళ మీద చెక్కేవారంట. అలాగే రామాయణం అండ్ మహాభారతంలో ఉన్న కథలన్నీ ఇక్కడ శిల్పాల్లో చాలా బాగా చెక్కారు. ఇక్కడ చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. అండ్ ఈ గుండే చిన్న భద్రాద్రి అంటే చిన్న భద్రాచలం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, మీ ఊర్లో కూడా ప్రాచీనమైన కట్టడాలు కానీ పురాతన గుళ్ళు కానీ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ అద్దాల మేడం కూడా ఉంటుంది ఫ్రెండ్స్, దీని ప్రైస్ కూడా వచ్చేసి 50 రూపీస్. ఇక్కడ అన్ని రకాల అద్దాలు ఉంటాయి. మీరు ఇందులో పొట్టిగా పొడుగ్గా సన్నంగా లావుగా అన్ని విధాలుగా కనిపిస్తూ ఉంటారు. మీరు ఈస్ట్ గోదావరి వస్తే తప్పకుండా ఈ గుడిని అయితే విజిట్ చేయండి. రాజమండ్రికి అయితే 45 కిలోమీటర్స్ అండ్ కాకినాడకి 25 కిలోమీటర్స్ మాత్రమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ఫణికేలం. థ్యాంక్స్, నమస్తే, జై శ్రీరామ్.